లేకపోతే రేషన్ కార్డుల వ్యవహారం కానీ ఈ భూ సర్వేలు కానీ అందులో ఓకే ఒక పాజిటివ్ అనుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ బ్రోకర్ల రాజ్యం తగ్గుద్ది, రిజిస్ట్రేషన్కి వెళ్ళడం మనం లంచాలు ఇచ్చుకోవాల్సిన పని ఉండదు అనేది. భవిష్యత్తులో అది ఇక్కడ ప్రారంభం కాదా అవుతుంది అనేది కూడా మనం చెప్పలేం కదా. ఒకవేళ గ్రామ సచివాలయం దగ్గర కూడా అటువంటి వాళ్ళు తయారవ్వచ్చు, గ్రామ సచివాలయంలో కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మనకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో తెలియదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ బ్రోకర్లను పక్కన పెడితే పని తొందరగా జరిగిపోతుంది. అక్కడ గ్రామ పరిధి కాబట్టిలో ఎన్ని 100 కుటుంబాలకే కదా, కాబట్టి ఆ యాంగిల్లో బాగానే ఉంటుంది. అక్కడికక్కడ గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనేది మాత్రం వేగం ఉంటుంది, ప్లస్ తప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగుతాయి. కమిషన్ అక్కడ ఇచ్చిన పోని ఇక్కడ తిన్నా ఆ కమిషనే ఉంటుంది కదా, ఒకవేళ ఎక్కడ ఉన్నా కూడా అంతకు మించి ఎక్కువైతే ఇవ్వరు కదా జనం. ఇప్పుడు 1% 2% తింటుంటారు, అది పోనీ ఒకవేళ అది తగ్గుద్ది కూడా 2 రూపాయలు తగ్గినట్టే. ఎందుకంటే అక్కడ బ్రోకర్లు అంటే మన పని తొందరగా అవ్వడం కోసం, ఈ రాయించడం కోసం ఇదంతా ఉంటుంది. ఇంకోటి డాక్యుమెంటరీ రైటర్లు ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో కోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళినే చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి చోట కూడా కొంతమందికి అయ్యొక్క ఉపాధి వస్తాయి అదనంగా, ఎందుకంటే డాక్యుమెంటరీ రైటర్ కూడా కావాలి కదా రిజిస్ట్రేషన్ అంటే. అవన్నీ ఇంకా కొంతమందికి అదనపు అవకాశాలు వస్తాయి. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 2 లక్షల రేషన్ కార్డులు ఇచ్చే ముందు చెప్పుకున్నారు, ఎన్ని 16 లక్షలు 20 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని, కానీ ఒకేసారి 8 లక్షల రేషన్ కార్డులు తొలగించామనేది ఇప్పుడైతే ఇది వాళ్ళు చెప్పుకోకపోయినా అందరికీ తెలిసిపోయిన విషయమే. ఈ వ్యతిరేకత అనేది ఇటువంటి వ్యూహాలు కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వైసీపీకి ప్రమాదమేనా? ఈ వ్యూహం కనుక బెడ్స్ కొడితే మళ్ళీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా రేషన్లో 6-7 లక్షల మందికి నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వేలలో కొంతమందికి నెగిటివ్ అవుతుంది, కనీసం 30-40 లక్షల మందికి ఇబ్బంది ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఎఫెక్టివ్ పెరుగుతారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు లేదా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, అది పతాక స్థాయికి తీసుకెళ్తారు. అంటే స్టెప్ బై స్టెప్ ముందు మేము సంక్షేమం ఇచ్చేసామని చెప్పుకుని ఒక పాజిటివిటీ తీసుకొచ్చి మళ్ళీ వెంటనే ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల సంస్కరణ చేయడం తప్పు లేదు, కానీ సంస్కరణ అనేటువంటిది ప్రజలకి పాజిటివ్గా ప్రయోజనం చేకూర్చాలి కానీ చేతకానితనం కాకూడదు. సంస్కరణలో ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రౌండ్ లెవెల్, దానికి తగ్గట్టు వీళ్ళ దగ్గర మెకానిజం లేదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇసుక. ఎంత పెంట పెంట ఎందుకు తెలుసు, ఇప్పటికి కూడా 350 రూపాయలు గవర్నమెంట్ అంటారు, తీరా చూస్తేనేమో 10,000 రూపాయలు ఇక్కడ అయిపోతుంది. ఇది ఒక లారీ తీసుకుంటే ఓ 10 టన్నులు అనుకుందాం, 10 టన్నులకి ఎంత అవ్వాలి లెక్క ప్రకారం 3.5 వేలకు రావాలి, కానీ లారీ వాడు ఎంత వసూలు చేస్తున్నాడు, 30,000 వసూలు చేస్తున్నాడు. అంటే ఏమైపోతుంది అక్కడ దారుణమైన పని, అంటే నాకు తెలిసి 10 టన్నులకు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు 12,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. మరి అంత దోపిడీకి గురవుతున్నది, లారీకి అంత ఖర్చు అవుతుందా? ఇక్కడ లారీ వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయగలవా? చేయలేదు. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే, ఎవడో ఫ్రీ అన్న పేరుతో తినేయడం లేకుండా, రాజకీయ నాయకుడికి లేకుండా, కానీ ప్రజలు మాత్రం దోపిడీకి గురవుతున్నారే. దోచుకుంటున్నాడు లారీ డ్రైవర్ పేరుతో బ్రోకర్, నష్టపోతుంది ప్రజలు, ఆదాయం చెంచాడు వచ్చింది ప్రభుత్వానికి, కానీ ఫెయిల్యూరా కదా, అది తీవ్ర వ్యతిరేకత. అంటే ఈ నిర్ణయాలు ప్రభుత్వమే ప్రతిపక్షానికి పాజిటివ్ ఓటింగ్ తెచ్చిపెడుతుంది, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి కానీ రేషన్ కార్డులు తొలగిపోయి. ఎందుకంటే మొన్నటి వరకు నా రేషన్ కార్డు ఇప్పుడు నాకు నువ్వు తీసేసు అంటే రేపొద్దు నీ ఓటు ఎందుకు వేయాలి? నేను అనేది అదే సంస్కరణ అనేటువంటి దాంట్లో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు రేషన్ దాంట్లో ఇంతవరకు చేసింది మంచి పని, డివిజన్ చేయటం అనేటువంటి అంతవరకు అయితే ఆ పోగొట్టుకునే వాడికి ఏంటి ఆల్టర్నేటివ్ అనేది చూపెట్టుండాలి. అట్లాగే ఈ ఇసుక దగ్గర నువ్వు అందరికి అందుబాటులో ఇసుక ఉంచాలి, కానీ ఇసుకని కొంతమందికి అందుబాటులోకి తీసుకొస్తే పాతోడికి నీకు తేడా ఏంటి? ప్లస్ ఇంకొంచెం దోపిడీ ఎక్కువ చేసి పెడుతుంటావు కదా, ఫెయిల్యూర్ అవుతున్నాయి నీ స్కీమ్స్ అన్నీ కూడా, గ్రౌండ్ లెవెల్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. అది చూసుకోకుండా అబ్బో అసలు చంద్రబాబు దోచుకున్నాడు చూడండి అంటే చంద్రబాబు దోచుకున్నాడనే నిన్ను పెట్టాడు. నీ హయాంలో కొత్తోళ్ళు దోపిడీదారులు అయితే నేనెందుకు ఊరుకుంటా? ప్రభుత్వపు పనితీరు అనేటువంటిది నిత్య పరిశీలన ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకత రావడానికి పథకాలకు సంబంధించిన కారణం అవుతుంది. కేసీఆర్ సూపర్ హీరో, ఉద్యమంలో నుంచి వచ్చినోడు, కానీ తేడా రాగానే ఏం చేశారు, ఈడ్చి కొట్టారు జనం. ఇక్కడ ఆ పరిస్థితి, 100 దగ్గరకు 151 సీట్ల ముద్దని ప్రస్తుతం ఏంటంటే ఎదురుగుండా పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ చేస్తుంటే తుప్పికి తుప్పుక్కని ఊసుకున్నట్టే, ముద్ద మెంగలేరు పక్కా పెట్టలేరు. రేపు పొద్దున ఇలాంటివి జరగబోతుంది, అదే అది చూసుకోవాలి.